అంద కచోరాలండి చూడండి ఇలా ఉంటాయి మామూలు మార్కెట్లో దొరికాయి దాన్ని నేను మా మిద్ది మీద వేయటం జరిగింది ఈ మొక్కలు అనమాట చిన్న రెండు దుంపలు నాకు కృతిగా గారు పంపించారు రెండే రెండు దుంపలు ఆ రెండు దుంపల్ని నేను రెండు చిన్న కుండీల్లో వేయటం జరిగింది చూసారు షూట్స్ బయటకు వచ్చే చిన్న మొలకల్లాగా అట్ని వెంటనే నేను ఎరువు పేడ ఎరువు మామూలు మట్టి కిచెన్ కంపోస్ట్ కలిపేసేయటం జరిగిందనమాట మించి నేను వాటికి ఏమి ఇవ్వలేదు ఈ వేసిన దగ్గర నుంచి నేను అసలు సరిగ్గా ఊర్లోనే లేను చూసారా అవి కనపడుతున్నాయి ఇలా మొక్కలు వచ్చేసాయి అనమాట మొక్కలు వచ్చేసిన తర్వాత నేను ఆశ్చర్యంగా చూసింది ఏంటంటే పువ్వులు రావటం పువ్వులు నేను ఎప్పుడు చూడలేదు గంధ కచోరాలను చాలాసార్లు చూసాను అనమాట పువ్వులు కూడా ఎంత వాసన అండి ఎంత సువాసనలో ఆ పువ్వులు చూడటానికి రోజు మేడ మీదకి వెళ్ళాల్సి వచ్చేదనమాట అంత అందంగా అనిపించేది నాకు ఆ గంధకచోరాలన్నా కచోరాలన్నా ఇవే అండి ఇది ఆయుర్వేదిక్ మంచి హెర్బల్ ప్లాంట్ అనమాట ఆ దొంప అంత బాగా ఉపయోగపడుతుంది ఇలా ఎండిపోయి మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని తీసేయటం జరిగింది ఈ కుండీని తిరగబోస్తే మీకు ఎన్ని దొంపలు వచ్చాయో తెలుస్తుంది వెడల్పాంటి కుండీలో లోతు తక్కువ ఉన్న దానిలో వేస్తే ఇంకా బాగా వచ్చేవి అనిపించింది అయినా సరే బాగా వచ్చే నేను పెద్దగా పోషణ ఏమి ఇవ్వలేదు అంటే కృతిక గారు అయితే పంపించారు కానీ నేను ఎంతవరకు దీన్ని పెంచుతానో నేనైతే ఊళ్ళో లేను అనుకుంటా ఉన్నాను అమెరికా నుంచి వచ్చేటప్పటికి చాలా బాగా వచ్చినాయి అని అనుకుంటున్నాను నేను ఇంకా వెడల్పు అంట కుండీలు వేస్తే చాలా బాగా వచ్చేవి లోతు తక్కువ వెడల్పు కుండీలో వేసుకోవాలి పోషకాలు కూడా నేను చాలా తక్కువ ఇచ్చాను అసలు ఏమి ఇవ్వలేదండి ఫస్ట్ ఇచ్చినవే చూసారా రెండు కుండీలు ఇలా ఎండ ఎండిపోయిన తర్వాత ఆకులు ఇలా తీసేస్తే ఇలా వచ్చాయి అనమాట ఇంకా పెద్ద దుంపలు రావాలంటే ఇంకొంచెం పోషకాలు ఇచ్చుకుంటే ఇంకా బాగా వచ్చాయి అనుకుంటున్నాను అనమాట వైట్ టమరిక్ టమరిక్కన్నా తెల్ల పసుపు అన్న కూడా ఇదే అండి చాలా ఈజీగా ఇబ్బంది లేకుండా హ్యాపీగా మనం మన మిద్దె తోటలో పెంచుకోవచ్చు వేళ్ళతో సహా నేను చక్కగా ఉప్పు వేసి కడగటం జరిగింది మనం మెడిసినల్గా వాడుకోవాలంటే మట్టిపోతే బాగుంటుందని ఒక అరగంట ఉప్పు నీళ్ళలో కడిగేసేసి పచ్చిగా ఉన్నప్పుడే కట్ చేయాలండి వీటిని లేకపోతే కటింగ్ అవ్వదు కట్ చేసేసి నీళ్ళలో ఎండలో ఆరబెట్టేసేసుకునే వాడుకోవచ్చు ఈ వేళ్ళు కూడా సున్నిపిండిలో వేసి పట్టించుకోవచ్చు అనమాట అలాగే నూనెలో వేసి కాసుకుంటే తలకు కూడా చాలా మంచి వాసన సున్నిపిండి వాడితే మాత్రం మంచి పర్ఫ్యూమ్ వాసన వస్తా చాలా బాగుంటుందండి హ్యాపీగా స్కిన్ డిసీజులకు వాడుకోవచ్చు అలాగే గొంతు దగ్గు ఆయాసం వాళ్ళకి టీ పంచదార పాలు వేసుకొని కషాయం లాగా చేసుకు తాగితే చాలా మంచిది అనమాట మంచి హెర్బల్ ప్లాంట్ ఆయుర్వేదిక్ది అనమాట నా మెది తోటలో నేను హ్యాపీగా పెంచాను అలాగే మీరు కూడా హ్యాపీగా పెంచుకోవచ్చు